అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈ నెల 2 తారీఖు రోజు జరిగినటువంటి సుంకిశాల ఘటన యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరూ విస్తుపోయే విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్నటువంటి సుంకిశాల ఒక పోర్షన్ అంతా కూలిపోవడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాని వెనుక ఉన్నటువంటి కారణాల గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా, ఈరోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సభ్యులందరం కూడా ఈరోజు సందర్శించడానికి రావడం జరిగింది. మరి 2 తారీఖు రోజు జరిగినటువంటి సంఘటన ఈరోజుకి 12 రోజులు అవుతున్నది. సోషల్ మీడియాలో వచ్చే వరకు 8 రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేవలం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడుకోవడం కోసమా, ఆయన తప్పిదాలను వెనుక వేసుకురావడం కోసమా, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సుగ్గిశాల సంఘటన గతంలో 2009లో అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 300 కోట్లతో నిర్మాణం చేయాల్సినటువంటి ఈ సుంకిశాల మరి 2021లో దాన్ని 1500 కోట్ల రూపాయలతోటి దానికి అనుగుణంగా మళ్ళీ వ్యయం మార్చి 2215 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచుకొని మరి టెండర్ ద్వారా సంపాదించిన చెప్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి గారు ఈరోజు మరి ఎవరి పర్మిషన్ తోటి మీరు ఆ టన్నెల్ ఓపెన్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ అధికారులను అడిగితే మాకు తెలియదు, మా పర్మిషన్ లేకుండానే టన్నెల్ ఓపెన్ చేయడం వల్ల కూలిపోయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈపీసీ సిస్టంలో మీరు ఇష్టానుసారంగా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మరి టెండర్ సిస్టంలో అధికారుల పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓపెన్ చేసే అధికారం మీకు లేనప్పటికీ, పూర్తిగా మీ తప్పిదమైనప్పటికీ మీరు ఎందుకోసం ఈ టన్నెల్ని ఓపెన్ చేశారు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా వాటర్ బోర్డ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ సివరేజ్ కంపెనీ బోర్డ్ వాళ్ళు ప్రాథమికంగా ఇది మెగా కంపెనీ తప్పిదమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత 3-man కమిటీని వేశారు, 2 ENCలను 1 ED కలిపి 3-man కమిటీని వేస్తున్నట్టుగా ప్రకటించినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటికీ 5 రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు కనీసం ప్రాథమిక అంచనాలు కానీ మరి ఎందుకోసం ఇది కూలిందో, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి నివేదిక అందిందా, లేకుంటే ఎప్పటిలోకి అందుతుందో తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రాథమికంగా పూర్తిగా ఇది మెగా కంపెనీ నెగ్లిజెన్స్ వల్లనే ఇది కూలిపోయినట్టుగా మరి అధికారులు చెప్తుంటే ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదని అడుగుతున్నా. మొన్న మంత్రులు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి చిన్నగా అది అతి చిన్న కొలాబ్స్ అయింది, చాలా చిన్న నష్టం జరిగింది అంటున్నాడు. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో కమిటీ చెప్పలేదు, ఎంత నష్టం జరిగిందో అధికారులు అంచనా వేయలేదు. మరి మంత్రులకు ఎందుకు చిన్న కనబడుతుందో మాకు అర్థమవుతలేదు. 2000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వాళ్ళకి చిన్నగా అవుపడుతున్నది ప్రజాధనం. ఈరోజు 2000 కోట్ల రూపాయల ప్రజాధనం ఈరోజు చిన్నగా అవుపడుతుంది మంత్రుల కంటే. ఏ రకమైనటువంటి ఇలా ఈ పరిపాలన సాగుతూ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. ఇంత ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా సమీక్ష సమావేశం పెట్టలేదు, ఏ మంత్రి కూడా ఎందుకు కొలాబ్స్ అయింది దానికి కారణాలు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి సమీక్ష చేసి దీని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ఒక చిన్న ప్రమాదం కిందనే కొట్టిపడేసిండు. ఒకవేళ అరగంట ముందు ఈ ప్రమాదం జరుగుంటే వందలాది ప్రాణాలు కోల్పోయేటువంటి దానికి ఉన్నటువంటి గంట వ్యవధిలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి కొన్ని 100 ప్రాణాలు ఈరోజు కాపాడుకున్నాం. లేని పక్షంలో ఈరోజు ఆ క్యాజువాలిటీ వల్ల కొన్ని 100 ప్రాణాలు జరిగి నష్ట జరిగి ఉంటే ఈరోజు ఏ రకమైనటువంటి అప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండదు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాదు
నాసిరకం పనులు జరుగుతున్నట్లు. ఎప్పుడు కూడా మెగా కంపెనీ నాసిరకం పనులు చేస్తుందని, ప్రైస్ ఎస్కలేషన్ చేస్తుందని ప్రతిసారి అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడుగా ప్రతిసారి చెప్పారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు ఈ నాసిరకం పనులు చేసేటువంటి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు మళ్ళీ మళ్ళీ పనులు ఇస్తూ ఉన్నారు? ఒకవైపు అక్కడ ఎంక్వైరీ కమిటీ నడుస్తూ ఉన్నది, కమిషన్ కూర్చున్నది, ఇంకోవైపు ఈ నాసిరకం పనులతోటి మరి కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ కుప్పగూలుతూ ఉంటే, మళ్ళీ మీరు మొన్న అమృత్లో కూడా వారికి 1300 కోట్ల రూపాయలు వరకు ఇవ్వడమే కాదు, ఈరోజు నాగర్కర్ణంలో జరుగుతున్నటువంటి పనులు కూడా ఆ కంపెనీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఒకవైపు ఆయన సబ్స్టాండర్డ్ పనులు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉంటే, నాసిరకం పనులు కుప్పగూలుతూ ఉంటే, గతంలో మీరు చెప్పినట్టుగా నాసిరకం పనులు చేస్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకు మీరు పనులు అప్పచెప్తా ఉన్నారు, మరి తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మంత్రుల సమీక్ష లేదు. జరిగినటువంటి ప్రమాదానికి ఎంత 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 నష్టం జరిగిందో సమీక్ష చేసినటువంటి మరి కనబడతలేదు. మరి జరిగిన నష్టం ఎవరు భర్తీ చేస్తారు? మరి ప్రభుత్వం మీద పడుతుందా, కంపెనీ భరిస్తుందా, కంపెనీ మీద ఏ రకమైనటువంటి క్రిమినల్ యాక్షన్స్ మీరు తీసుకుంటారో కూడా మీరు ఎందుకు మీరు చెప్పలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇతర ప్రాంతంలో దాదాపు 56 ప్రాజెక్టు టేకప్ చేసినటువంటి తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టు టేకప్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేస్తున్న మెగా కృష్ణారెడ్డి గారి మీద ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తలేరు? ఎందుకు ప్రాజెక్టు ఇన్కంప్లీట్గా ఉన్నాయని చెప్పి సమీక్ష చేస్తలేరు? మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా సుంకిశాలకి జరిగిన నష్టం మీరు ఖచ్చితంగా మరి కంపెనీ మీద నష్టపరిహారంతో పాటు క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు బుక్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2 ఆగస్టు నాడు జరిగినటువంటి సంఘటనను 8 రోజుల వరకు గోప్యంలో పెట్టడం ఉద్దేశం ఏంటి? గత ప్రభుత్వం ఏదైతే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి కాంట్రాక్టు, వాళ్ళు ఇప్పుడు అంటున్నది ఏంటంటే క్రిమినల్ కేసు బుక్ చేయమని. మరి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ప్రమేయం లేదు, ఎందుకంటే డిపిఆర్ వచ్చినప్పుడు కానీ తర్వాత సుమారుగా 764 కోట్లు ఎనాల్ చేసినారు. అది రెండు కూడా చేసింది ఎవరంటే గత ప్రభుత్వమే. 1 ఇయర్ లోపల, 1 సంవత్సరం లోపల అంత ఎస్కలేషన్ అయితే ఎక్కడ ఏ ప్రాజెక్టు ఉండదు. దాని వెనకాల ఏంటిది? ఇది కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం ఇటువంటి వాటి మీద, ఇది చిన్నదా పెద్దదాన సమస్య కాకుండా మొత్తం తెలంగాణలో భారీ నీటి ప్రాజెక్టులు అన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి చేతులు ఉన్నాయి కాబట్టి, దీన్ని ఒక సబ్స్టాండర్డ్తో కడుతున్నాడు కాబట్టి మిగతా వాటి మీద శ్రద్ధ పెట్టేసేసి విజిలెన్స్ పెట్టేసేసి క్వాలిటీని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ప్రజలు కష్టపడి తినకుండా తాగకుండా కట్టినటువంటి పనులతోని ఇవన్నీ కూడా నిర్మాణం అవుతుంది. ఇది అటువంటప్పుడు నాసిరకం కట్టడం చేసి బిల్స్ క్లెయిమ్ చేసుకొని ఎక్కడో వెళ్ళిపోతే దానికి బాధ్యతలు ఎవరు ఇస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకొని ప్రభుత్వం, ప్రతిపక్షం అందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు కష్టపడి కట్టిబెట్టిగా పే చేసినటువంటి ట్యాక్సెస్ను ఒక ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒక కరెక్ట్ కస్టోడియన్గా ఉండాలి. అంతే ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టుకొని ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రెస్ కానీ బుద్ధి తెచ్చుకోవాలి. ప్రెస్ కానీ ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అందరూ కూడా, బికాజ్ వీఆర్ ఆల్ ఆన్సర్బుల్ టు ది పబ్లిక్. పబ్లిక్కి మనం అందరూ కూడా జవాబుదారులం. ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎంతైనా కఠిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వద్ద భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభ పక్ష నేత శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడరు కౌన్సిల్ శ్రీ రామారావు పటేల్ గారు మేము రావడం జరిగింది. జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ వర్షిత్ రెడ్డి గారు, వారి బృందం, నివేదిత రెడ్డి గారు తదితర నాయకులందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తుంది, గోప్యత పాటిస్తుంది. దీని వెనుక ఏ కారణాలు ఉన్నాయో తెలియజెప్పే ప్రయత్నం తప్పకుండా చేయాలి. గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారి మీద చాలా ఆరోపణలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంత పెద్ద దుర్ఘటన జరిగి
కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయితే దీని మీద మాట మాత్రం కూడా మాట్లాడలేదు. ప్లేట్ ఫిరాయించారు రేవంత్ రెడ్డి గారు. దీని వెనుక ఏం కారణం ఉన్నది అనేది ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజాధనంతో నిర్మితమవుతున్న ప్రాజెక్టు. హైదరాబాద్ మహానగరానికి డెడ్ స్టోరేజ్ లెవెల్లో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. కాస్ట్ ఎస్కలేషన్ కూడా చాలా వరకు చేసింది. దాదాపు 700 కోట్ల అంచనాను పెంచి ఇవాళ చేపడుతున్న ఈ ప్రాజెక్టు, ఇటువంటి దుర్ఘటన జరగడం, మొత్తం ఆ సైడ్ వాల్ కుప్పగూలడం, ఆ టైంలో ఎవరు చనిపోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాకు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ అనుమానాల నివృత్తి కోసం ఈ మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా ఆ మధ్యలో ఉన్న టనల్, మిడిల్ టనల్ ఏదైతే ఉన్నారో అది ఎందుకు ఓపెన్ చేసినారు అనే విషయం ప్రజలకు చెప్పాలి, మీడియాకి చెప్పాలి, ప్రభుత్వానికి నివేదించాలి. తప్పకుండా ఈ విషయాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనం అందరం శంకించాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ఏదో లోపాయకారి ఒప్పందం ఉన్నది. లోపభూయిష్టంగా జరిగిన ఈ పనుల్లో ఏవో నాణ్యత లోపం ఉందా లేక వేరే ఏ కారణాలు ఉన్నాయనే విషయం మనం బయటపడాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐ ద్వారా ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలంటే డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు అన్ని విషయాల మీద ఒక ఆలోచన రావాలి, ఒక అందరికీ తెలియజెప్పాలంటే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీకి మీ వేయాలని మేము శాసనసభ పక్షం తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఏదైతే ఇక్కడ సంఘటన జరిగింది దాని మీద మా లెజిస్లేటివ్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా చూస్తే ఈరోజు కాంట్రాక్టర్ది చాలా పెద్ద తప్పు ఉంది. మెగా కృష్ణారెడ్డి నెగ్లెన్సీ తర్వాతనే ఈ ప్రాజెక్ట్ కూలిపోయింది. అదేవిధంగా ఎన్నో రకాల నా దగ్గర కూడా మా బుధోల్ నియోజకవర్గంలో బ్రహ్మేశ్వరాని లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే 100 కోట్ల పైన ఆయన చేస్తున్నాడు అంటే హిందీలో అంటారు దూద్ మలై ఖయా దూద్ చోడిది అన్నట్ల మంచి మంచి పనులు చేసుకొని అంత పని వేరే పని ఇష్టపెట్టేసి ఇక కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసాడు. ఈ మెగా కృష్ణారెడ్డికి దగది అటువంటి కాంట్రాక్టర్కి తక్షణమే ఆయన లైసెన్స్ సస్పెండ్ చేసి ఆయనకు క్రిమినల్ కేసు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అది కూడా ఈ లైసెన్స్ బ్లాక్ లిస్టులో పెట్టి తగిన చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ఈ ఘటన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇది పూసుకుపోతున్నదో దాని మీద వాళ్ళు చదవాలని మన ప్రభుత్వంతో కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.